జగదంబామయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఇక్కడ వాయుదేవుడు ఎలా ఉంటాడు వాయుకోణంలో అంటే, ధ్వజహస్త విశాలాక్ష మృగవాహన సంస్థిత. వాయు ఉంది అని చెప్పడానికి పనికొచ్చేది జెండా అండి, అదేగా రెపరెఫలాడుతూ వాయువుని చూపిస్తుంది. అందుకే ఆయన చేతులు ధ్వజహస్త, ప్రత్యేకించి మహావేగంగా వెళ్తాడు కనుక ఆయన వాహనం మృగవాహనం. వాహనము వాటిలో కూడా ఎంత ఔచిత్యాలు ఉంటాయి చూడండి. పైగా మరుద్గణములు ఆయన చుట్టూ కొరుచుకుంటుంటే, ఎవరు వాయుదేవుడు, వాయువు కోణంలో ఉన్నాడుగా. అందుకు మరుద్గణములు 49 మంది అంటే 7 మరుద్గణములు, ఒక్కొక్కరికి 7 మళ్ళీ సహాయ శక్తులు కలిపితే 49 మరుద్గణములు ఉంటాయి. వాళ్ళందరూ ఈ వాయువును కొరుచుకుంటూ ఉంటారు. ఈ వాయువ్య కోణంలో ఉన్న వాయులోకం ఇది. ఉత్తర శాందిశి, ఉత్తర దిక్కు. ఇక్కడున్న లోకం పేరేమిటి? యక్షలోకం. ఈ యక్షలోకానికి అధిపతి ఎవడు? వీడు మాత్రం గుర్తుంటాడు అందరికీ, పనంతా వాడితోనే కదా. ఒకవేళ గుర్తు లేకపోతే గుర్తు చేసుకోవాలి కూడా. సరే, యక్షాధిరాజస్తత్రాస్తే, ఇతనుకున్న శక్తులు ప్రధానంగా రెండండి, వృద్ధి వృద్ధి. ఇవేమైనా పేర్లు అనుకున్నారా? మనకు కావలసినవి అవి. ఉన్నది పెరుగుతూ ఉంటే వృద్ధి, ఉన్నది సమృద్ధిగా ఉంటే వృద్ధి. వృద్ధి వృద్ధి రెండింటికి తేడా చూడండి. పెరుగుతూ ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఇదేగా ప్రతివాడి కొరకు. ఇదిలో ఏదో ఒకటంటే ఒప్పుకుంటారా? రెండు ఉండాలి. అందుకే సంపదకు ఉండవలసిన స్వరూపాలు వృద్ధి వృద్ధి. ఆ ఇద్దరు ఆయన భార్యలట. ఎంత ఔచిత్యం ఉందో చూడండి ఇక్కడ, అంత అందం ఉందో. పైగా ఈయన చుట్టూ ఉండేది నవనిధులు. ఇది ఊరికిన వింటున్నారు అనుకున్నారా? ఇవి భావిస్తే ఆ దేవతలు అనుగ్రహిస్తారు. నవనిధి శక్తులు, శంఖనిధి, పద్మనిధి, మకరనిధి అని చెప్పబడుతూ మొత్తం 9 నిధి దేవతలు ఉంటారు. ఇక ఈయనకి సంతానం చాలామంది ఉన్నారు, శక్తులుగా కొలుచుకుంటూ ఉంటారు కుబేరుడికి. వాళ్ళ పేరు చెప్తున్నారు, మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమాన్, మణికంధరుడు, మణిభూషణుడు, మణిశ్రగ్వి, మణికార్ముక ధారకుడు. అన్ని రత్నాలే, మరి డబ్బున్న వాళ్ళకి ఏమున్నాయి? అన్ని వాళ్ళే. ఆ విధంగా మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా చూసుకునేటువంటి కుబేరుడి స్థానం అది. అంటే ప్రపంచంలో ఎవరెవరికి ఏ ధనాలు ఇవ్వడం మొత్తం అక్కడ ఉంటుందండి, బ్యాంక్ ఆయన పని. అందుకే ఆశిష్టం. ఇప్పుడు చూస్తూ ఉంటే కుబేరుడు, యముడు వీళ్ళెవరు మనం కల్పించుకున్న వాళ్ళు కారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అని తెలుస్తుంది కదా. కానీ కుబేరులోకం. ఇప్పుడు ఈశాన కోణానికి వెళ్తున్నాం. ఈశాన్యం, పరమేశ్వరుడు సర్వవ్యాపకుడైన ఈశాన దశలో ఆయన ఉంటాడు ప్రధానంగా. ఈశాన దిశ పేరే ఈశానుడు. మొత్తం 8 దిక్కులు విభజించింది ఆయన, 7 డిపార్ట్మెంట్లు వీళ్ళకిచ్చి 8వది తాను తీసేసుకున్నాడు ఈశాన లోకం. ఆ ఈశాన లోకం ఎలా ఉంటుందో ఒక్క చూద్దాం. ఈ లోకం రుద్రలోకం అని చెప్పబడుతున్నది. అక్కడ రుద్రుడు అధిదేవతగా ప్రకాశిస్తుంటాడు. అద్భుతమైన రత్నములన్నీ ధరించి ప్రకాశించుతూ ఉంటాడట. పైగా అనేక రకాల రుద్రశక్తులు ఆయన చుట్టూ ఉంటాయి. ఎందరు రుద్రులయ్యా అంటే, రుద్రాధ్యాయే స్మృతా రుద్రాస్తై సర్వైశ్చ సమావృత. రుద్ర అధ్యాయం, రుద్ర నమకంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఉంటారట. రుద్ర నమకంలో ఎందరు రుద్రులు ఉన్నారు? ఎందరు రుద్రులు? సహస్రాణి సహస్రసు, అది వేల కొలది రుద్రులు అక్కడ ఉంటారు. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, స్ఫూర్జ ధనుర్వా మహా ధనుర్వామహస్తో, ఎడమ చేతులతో ధనస్సులు, కుడి చేత్తు మరొక రకాల ఆయుధాలు, అమ్ములు పొదులు ప్రకాశిస్తూ నమస్తేయస్తు ధన్వని అన్నట్లుగా ధనుస్సులు ధరించి రుద్రులు ఉంటారు. పైగా రుద్రులు 3 రకాల వాళ్ళు, అంతరిక్ష, భూమిచర, దివిచర. అనగా ఆకాశమనందు, భూమి యందు, దివ్యలోకాల్లో ఉండే రుద్రులు. ఏ అంతరిక్షే ఏ పృథివ్యాం ఏ దివి అంటున్నామే, అలా రుద్రంలో చెప్పబడ్డ వివిధ లోక సంచారకులైన రుద్రులు అందరూ ఇక్కడ ఉంటారు. అందరు రుద్రుడికి అధిపతి అయిన మహారుద్రుడు మహేశ్వరుడు ప్రకాశిస్తుంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి రుద్రయంత్రం అంతా ఇక్కడ కనబడుతుందండి. అందుకే అమ్మవారి లోక ధ్యానంలో సమస్త దేవతల్ని మనం ధ్యానిస్తున్నాం, ఇది తెలుసుకోవాలి. అందుకని దేవతలందరినీ విడిచిపెట్టి అమ్మనొక్కరినే ధ్యానించు అని చెప్పట్లే. అనేక దేవతల్ని ధ్యానిస్తూ అనేక దేవతల యందు వ్యాపించిన ఏకదేవతను తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఇది మొత్తం మణిద్వీపంలో ఉన్నటువంటి వర్ణంలో ఉన్న ప్రత్యేకత. అందుకు దేవతలందరి అవసరం మనకున్నది. లోక నిర్వాహకులు, లోక పాలకులు వాళ్ళు, వాళ్ళందరినీ ఇక్కడ ధ్యానిస్తున్నాం. ఆ తర్వాత పదవ ప్రాకారం, పుష్పరాగమయ ప్రాకారం దాటిన తర్వాత వచ్చేది పద్మరాగమయ ప్రాకారం. ఇప్పుడు పుష్పరాగ స్వర్ణ ప్రాకారం మధ్యలోనే దిక్పాలకులవి. ఇప్పుడు తర్వాత పుష్పరాగమయ పద్మరాగమయ ప్రాకారాల నడుమ ఉన్నటువంటిది అనేక రకమైన శక్తులు ఇక్కడ సంచరిస్తున్నాయి. ఇది ఒక శక్తి భూమిక. ఇక్కడ 64 కళాశక్తులు ఉంటాయట. చతుషష్టిమితా కళ, 64 కళాస్వరూపాలు. వీళ్ళు సామాన్యులు కారు, మహా వీరశక్తులు ఒక్కొక్కటి కూడా. అంటే ఈ లోకరక్షణలో ఎవడైనా పొరపాట్లు చేస్తే వాళ్ళని శిక్షించే దేవతలు. ఎందుకంటే లోకంలో ఎవరికి వాళ్ళు చేసిన పాపాలని ప్రకృతి శిక్షిస్తుంది. ఆ శిక్షించే డిపార్ట్మెంట్ వీళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఇవన్నీ ప్రకృతి శక్తులే కదా. అలాంటి వారు 64. ఈ 64 పేర్లు చెప్తున్నాను వినవయ్యా, జనమేజయ్యా, వింటే చాలా పుణ్యం అంటున్నాడు. కనుక మనమే విందాం, పుణ్యం వస్తుంది. ఇలాంటి మాటలు వింటే ఉన్న నిద్ర వదిలి మరీ చూస్తాం. ఎందుకంటే పుణ్యం కదా.
ప్రవేశిద్దాం, వాళ్ళ పేర్లు విందాం. పింగళాక్షి విశాలాక్షి సమృద్ధిర్వృద్ధిరేవచ శ్రద్ధా స్వాహా స్వధాభిక్ష మాయా సన్నా వసుంధర త్రిలోకధాత్రి సావిత్రి గాయత్రి త్రిదశేశ్వరి సురూపా బహురూపా చ స్కందమాత అచ్యుతప్రియా విమలా చ అమలా తద్వదరుణి పునరారుణి ప్రకృతిర్వికృతి సృష్టిస్థితి సంహృతిరేవ చ సంధ్యా మాతా సతీ హంసీ మర్దికా వజ్రికాపరా దేవమాతా భగవతి దేవకీ కమలాసన త్రిముఖీ సప్తముఖ్యన్యా సురాసుర విమర్దిని లంబోష్ఠీ చోర్ధ్వకేశీ చ బహుశీర్షా వృకోదరీ రథరేఖాఫయా పశ్చాచ్యశిరేఖ తథావర గగనవేగా పవనవేగా చైవ తతపరం అగ్రే భువనపాల స్యాత్ తతశ్చాన్మదనాతుర అనంగానంగమథనా తదైవానంగమేఖల అనంగకుసుమా పశ్చాద్ విశ్వరూపాసురాధిక క్షయంకరీ భవేచ్చక్తిరక్షోభ్యా చ తతపరం సత్యవాదిన్యథ ప్రోక్త బహురూపా శుచివ్రత ఉదారక్షా చ వాగీసీ చతుషష్టిమితా స్మృత. ఎన్ని విన్నారో తెలిసా? ఇప్పుడు 64 పేర్లు విన్నారు. ఇందులో కొన్ని అనంగ కుసుమానంగ మొదల అంటే ఎక్కడ విన్నట్టుంది అనిపిస్తుంది కదా. ఇక్కడ అదేవిధంగా అచ్యుతప్రియ గాయత్రి ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు ఇవన్నీ ఆయాయా దేవతాశక్తులు ఇక్కడుంటూ లోకంలో ధర్మాధర్మ వ్యవస్థను నడుపుతున్న వీరశక్తులు ఒక్కొక్కరికి శతాక్షౌహిణికా సేన, ఒక్కొక్కరికి 100 అక్షౌహిణుల సేన ఉందిట. 64 మందికి ఒక్కొక్కరికి 100 అక్షౌహిణుల సేన అంటే ఊహించుకోవచ్చు. అంత పట్టే చోటు ఉంటుందండి అంటే అది భూమి కాదు కనుక అంత చోటు ఉంటుంది. అక్కడ మణిద్వీపం అది. పైగా అందరి దగ్గర యుద్ధ సామగ్రి ఇవి ఉంటాయి, వారి వారి శస్త్రములు, వారి వారి గణములు, అదేవిధంగా చతురంగ బలములు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ విధంగా భాసిస్తున్నటువంటిది ఈ 64 శక్తులు ఉన్నటువంటి ఆవరణము. ఇది పద్మరాగ పుష్పరాగ ప్రాకారముల మధ్యలో ఉన్నది. ఇప్పుడు పద్మరాగమయం దాటాక మళ్ళీ సప్తయోజన దశయోజన దీర్ఘాన్ని ఇక్కడ 7 యోజనముల దూరంలో 10 యోజనముల దీర్ఘంలో దూరంలో గోమేధమణి నిర్మిత గోమేధమణి ప్రాకారం ప్రకాశిస్తున్నది. అక్కడ 32 ప్రధాన శక్తులు ఉంటాయి. వీళ్ళందరూ కూడా లోకాన్ని కంట్రోల్ చేసే అమ్మవారి శక్తులు. అందుకే ద్వాత్రింశక్తయ స్మృత వీళ్ళని స్వర్గలోకాదివాసులు కూడా కాపాడుతుంటారట. వీళ్ళు మహా ఉత్సాహంగా, వీళ్ళకున్నది ఎప్పుడు యుద్ధోత్సాహం అండి, మరొకటి లేదు. యుద్ధోత్సాహంతో అంటూ ఉంటారట, క్రోధ రక్తే క్షణ ఎర్రని కళ్ళు పెట్టుకుని బింది బింది చింది చింది పచ్చ పచ్చ అంటూ ఉంటారట. వింటూ ఉంటే ఏదో కవచం చదువునట్టుంది కదా. ఈ శక్తుల వల్లే కవచానికి శక్తి వస్తుంది తెలుసుకోవాలి. అంటే చంపండి, కొట్టండి, మొత్తండి, నరకండి, ఇవే శబ్దాలు వినబడుతుంటాయి అక్కడ. ఎవరిని అంటే దుష్టశక్తుల్ని అంతే. ఈ విధంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అక్కడ. వాళ్ళ పేర్లు చెప్తున్నారు వింటే చాలా పుణ్యమయ్యా అని. మళ్ళీ అలా చెప్తేనే జనమేజయుడు వింటాడని కాదు, మనం వింటామని. చాలా విశేషం. తాసాం నామాని వక్ష్యామి పాపనాశకరాణి చ. పాపాలని పోగొట్టేటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నాను విను అంటున్నాడు వ్యాసదేవుడు. విద్య, హ్రి, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు. అమావాస్యల్లో తేడాలండి, పూర్ణిమల్లో అమావాస్యల్లో. దీన్ని బట్టి విశ్వ నిర్వహణ శక్తులే. రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, రుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, నిశుంభశుంభమతిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాళిని, అంబిక, ఖలాదిని, మాయాదేవి. వీళ్ళ పేర్లు మొత్తం ప్రధానంగా 32 ఇక్కడ చూపించారు. వీళ్ళు కోపిస్తే బ్రహ్మాండాలన్నిటి క్షణంలో నాశనం చేయగలరు, వీళ్ళకి ఓటం అనేది లేదు అన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే మహిషాసురమర్దిని మొదలైన పేర్లు వచ్చాయి. ఎవరు వీళ్ళు? వేరే మహిషాసురమర్దిని ఉన్నదా అంటే అమ్మవారు మహిషాసురమర్దినిగా వచ్చి సంహారం చేసిన తర్వాత ఆ మూర్తి వెళ్ళి ఇక్కడ ఉన్నదనమాట, అది తెలుసుకోవాలి. దాని తర్వాత గోమేధకమయ ప్రాకారం దాటాక వజ్రమణి ప్రాకారం 12వ ప్రాకారం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మొత్తం భూమి అన్నీ కూడా సర్వం హీరమయం. ఇక్కడ రత్నమయంగా చెప్పేటప్పుడు అక్కడ భూమి చెట్లు అన్నీ ఆ రత్నపు రంగులతో ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు వజ్రమయం కనుక సర్వం హీరమయం అంటే వజ్రమయం. అందులో గృహములు, వీధులు, రథాలు అన్నీ ఉంటాయండి. ఆ ప్రాకారంలో ఉన్నవాడికి అటు ఇటు కూడా తెలియదు, ఆ ప్రాకారమే బ్రతుకు. ఇది ఒకటి ఉన్నది. అక్కడికి చేరిన సిద్ధులు అందులో తిరుగుతూ అక్కడుండే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు, అలా విహరిస్తుంటారు. ఇక్కడ ఉండవాళ్ళు ఎవరు? ఈ ప్రాకారం చాలా ముఖ్యమైన ప్రకారం. అమ్మవారికి రోజు అలంకరణ చేసే సిబ్బంది యొక్క కాలనీ అండి ఇది. ఇక్కడ ఆవిడకే అన్నిటికీ సిబ్బందులు ఉన్నారు, అలంకరణ చేసే సిబ్బంది. వీళ్ళని తలంచుకుంటే
వీళ్ళకి ఎంత భాగ్యవంతులంటే అమ్మ దగ్గర కూర్చొని అమ్మ పాదాలకు పసుపు రాసేవాళ్ళు ఒకరు, పారాను పెట్టేవాళ్ళు ఒకరు, ఏ అవయవానికి ఏ ఆభరణం అతికించాలో అది అతికించేవాళ్ళు ఒకరు, సీమంతంలో సింధూరం దిద్దేవారొకరు, తిలకం దిద్దేవారొకరు, కాటిక పెట్టేవారొకరు, ఏవి ఆవిడ చేసుకోదు, అందరూ వీళ్ళు చెయ్యాలి. వీళ్ళకి ఆ భాగ్యం ఇచ్చింది ఆ తల్లి, ఏం చేస్తాం వాళ్ళ భాగ్యం. పాదుకులు శుభ్రం చేసి అమ్మ వేసుకో అనేవాళ్ళు ఒకరు, ఇలా ఒక్కొక్కరు ఉంటారు. అమ్మ ఇదిగోనమ్మని చెరక వీళ్ళు ఇప్పుడే దాచిపెట్టాం, కొంత తీసుకో అని ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఇలాంటి వీళ్ళ పని. పైగా అమ్మవారికి తాంబూలాలు కట్టే డిపార్ట్మెంట్ అందులో ఉంది. ఇవన్నీ పరిచర్యకంటూ ఒక్కొక్క పని ఒక్కొక్కరు. ఆ ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే ఒక్కొక్కరు మహారాణిలా ఉంటారట కాలనీలో. వాళ్ళ కింద దాసీ జనం చాలా ఉంటారట. అంటే అమ్మకి దాస్యం చేస్తే వాడికి అందరూ దాస్యం చేస్తారు. ఇది తెలుసుకోవాలి. లోకేశ్వరి కాళ్ళు పట్టుకుంటే వాడి కాళ్ళు లోకమంతా పట్టుకుంటుంది. అందుకే వీళ్ళు ఎలా ఉంటారయ్యా వారు చూపిస్తున్నాడు. భువనేశ్వర్యా పరిచారికా వసంతి. భువనేశ్వరి దేవి పరిచారికలు ఉంటారు. ఒక్కొక్కరికి ఏకైక లక్షదాసీభిష్యే సేవిత. ఒక్కొక్కరికి లక్షదాసీరిట. వీళ్ళు ఎలా ఉంటారు ఒక్కొక్కరంటే మదగర్విత. ఎప్పుడు మంచి మదంతో ఉంటారట. అంటే భాగ్యవంతులు అనే భావంతో ఉంటారు. ఇది మనం అనుకునే పొగరు కాదండి. మదం అంటే పారవశ్యం. అమ్మవారిని కొలుచుకుంటున్న వాళ్ళం, ఆ తల్లి శరీరం దగ్గర సంచరిస్తూ ఉంటాం అని. కనుకనే అలంకరణ సమయానికి వీళ్ళందరూ బయలుదేరుతారు అక్కడికి. అవి చేసి మళ్ళీ వస్తుంటారు. వచ్చి మళ్ళీ అమర్చుకోవడం, ఇవన్నీ వీళ్ళ పనులు. ఎంత భాగ్యశీలు. అమ్మవారిని అంత ప్రేమగా ఆరాధించుకునే వాళ్ళు చేరేటటువంటి ప్రాకారం అది. ఆ చేరి ఆ డిపార్ట్మెంట్లో మనము చేరిపోవచ్చు ఆ భక్తితో కొలుచుకుంటే. ఎంత సన్నిహితంగా అమ్మని సేవించుకోవచ్చు ఇక్కడ. ఇందులో తాళ వృంత ధరా కశ్చిత్. అమ్మ దగ్గర వీవెనలు పట్టుకుని విసిరేవారు ఒకరు. అమ్మకి విసనకర్రలు అవసరమా, వీడికి సేవ అవసరం, అంతే ఆవిడకి అవసరం లేదు. అందుకే వాళ్ళు అలా కొందరు ఉంటారు. చషకాఢ్య కర్రాంబుజ కొన్ని పాత్రలు పట్టుకుంటారు. అమ్మకి ఏది కావాలంటే అది అమృతాసవ చషకం ఇవి పట్టుకు కూర్చుంటారు. అవి పాత్రలు పట్టుకుని కొందరు. కాశ్చిత్ తాంబూల పాత్రాన్ని. తాంబూలం అంటే ఏమిటండి, ఏదో నాలుగు గింజలు పడేసుకుని నవలడమా. తాంబూలం అనుకో పద్ధతి ఉంది కదా, ఆ పరికరాలన్నీ దగ్గర పెట్టుకుని ఆ తాంబూల పాత్రలు దగ్గర పెట్టుకుని కొందరు ఉంటారట. కొందరు పుష్పక రాంబుజాహ రకరకాల పువ్వులు మాలలు పట్టుకుని కొందరు ఉంటారు. నానా ఆదర్శకరాహ రకరకాల అద్దాలు పట్టుకుంటారటండి, రకరకాల డిజైన్లతో అద్దాలు. ఎందుకంటే అమ్మ అలంకారాలు చూసుకోవడానికి అద్దాలు అనమాట. అందుకే నానా ఆదర్శకరాహ కాచిత్. కొంతమంది కుంకుమ లేపనం చేస్తూ దానికి సంబంధించిన విషయములు. అలాగే కజ్జలం ధారయంతి కాటుకు పట్టుకుని కొందరు, సింధూరం చషకం పట్టుకుని కొందరు, కొందరు ఛత్రం పట్టుకుని కొందరు, కొందరు అమ్మ పాదాల దగ్గర కూర్చుని పాదాలు ఒత్తుతూ కొందరు, పాదుకులు సిద్ధం చేస్తూ కొందరు, పారాన్ని అద్దుతూ కొందరు. పైగా అవి చేయడంలో కళ ఉందండి, ఏదో ఇలా ముద్ర పూసేయడం కాదు, అందుకో కళ ఉంది. ఆ కళలో వాళ్ళకు నైపుణ్యం అంట. గోరింట పెట్టారంటే వాళ్ళే పెట్టాలి, అంత అందంగా పెడతారట. ఇలాగా నానా విలాస చతురాహ బహ్వహ అనేక చాతుర్యములు కరవారుంటారు. ఇలాంటి వీళ్ళందరూ వీళ్ళు మళ్ళీ అలంకారాలు చేసుకు కూర్చుంటారట. ఒక్కొక్కరు శృంగార మద గర్విత. వీళ్ళు కూడా మంచి అలంకారాలు చేసుకుని ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్తున్నా వినవయ్యా. వీళ్ళు ప్రధానం. వీళ్ళకు ఒక్కొక్కరికి లక్ష మంది చెప్పుని ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్తున్నారు, వీళ్ళు ధన్యులు మేపుదాం. వీళ్ళ యొక్క దివ్యత్వాన్ని వాళ్ళ నామముల ద్వారా గ్రహించుతూ వెళుతూ ఆ శృంగార మద గర్వితలైన వారి పేర్లు అనంగరూప, అనంగ మదన, సుందరి, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల. వీళ్ళు ఇక్కడ ప్రధానమైనటువంటి అమ్మ కైంకర్యంలో ఉండేటువంటి సేవాపరాయణులు. వీరికి ఒక్కొక్కరికి దాసీజనములు. వీళ్ళు అక్కడ ఒయ్యారములతో తిరుగుతూ ఉంటారు అక్కడ ఆనందంగా వాళ్ళ శక్తులతో ఈ ప్రాకారంలో. తర్వాత 13వ ప్రాకారం. ఈ వజ్రశాల దాటాక వచ్చేది వైఢూర్య ప్రాకారం. ఇది కూడా దశయోజన తుంగౌసో. మొట్టమొదటి నుంచి సప్తయోజనలు చెప్పుకున్నాం వృక్షముల వరకు. తర్వాత అన్ని దశయోజనాలు పెరుగుతుంది. ఈ దశయోజన తుంగము ఎత్తులో ఉన్నటువంటిది. ఇది ఇక్కడ వైఢూర్య భూమి. ఇక్కడ అంతా ఉంటుంది. రథములు కానీ వీధులు కానీ ఇళ్ళు కానీ అనే వైఢూర్యమయములు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే సమస్త లోకాల్ని నడిపేటువంటి మాతృకాదేవతలు ఉంటారు. ఈ మాతృకాదేవతలు సమస్త లోకాలకు అవసరమండి. వీళ్ళు లేకపోతే ఎవ్వరూ లేరు. ఆఖరికి వ్యక్తికి కూడా అవసరమే. పైగా రకరకాల దేవతా పూజలు. మీరు గణపతి ఆవరణ పూజ చేస్తే అక్కడ ఈ మాతృకాదేవతలు వస్తారు. శ్యామల ఆవరణలో ఇటువైపు మన వారాహి ఆవరణలో అమ్మవారి ఆవరణలో కూడా ఉంటారు. మొట్టమొదటి వాళ్లే కనబడతారు మనకి. అందుకు మనకి సిద్ధిదేవతలు, మాతృకాదేవతలు త్రైలోక్యమోహన చక్రంలో రారా, వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళ పేర్లు ఏమిటో చెప్తున్నాడు. ఇది లోకాలను నడిపే ప్రధాన దేవతల యొక్క శక్తులు వీరు. వారు ప్రతి బ్రహ్మాండ మాతృణాం. ప్రతి బ్రహ్మాండములకు మాతృకులు వీళ్ళు, అంటే మూలశక్తులు కనుక. వాళ్ళ పేర్లు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐంద్రి లేదా ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. ఈ మాతృకులు అష్టమి అంటే 8 మాతృకాదేవతల్ని చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళ పని ఏమిటి అంటే
బ్రహ్మరుద్రాది దేవతలతో సమానమైన ఆకారం కలిగి ఉంటారు జగత్ కళ్యాణ కారిణ్యాహ, జగతికి కళ్యాణం కలిగించేటువంటి వాళ్ళు. పైగా వాళ్ళు ఆయా దిక్కులు యందు 8 మంది వ్యాపించి ఉంటారు, వారిని కొలుచుకుంటూ అనేక మంది సిద్ధులు దేవతలు ఉంటారు. ఇక తర్వాత వైఢూర్యమణి దాటిన తర్వాత మళ్ళీ 10 యోజనముల దూరంగా ఇంద్రనీలాస్మ నిర్మిత, ఇంద్రనీలమణి మానవుల్లో గొప్ప సిద్ధులైనటువంటి వారు, మానవుల్లో గొప్ప సిద్ధులైన వారు ఇక్కడికి చేరతారు అని బ్రహ్మాండ పురాణం చెప్తుందండి. ఇది ఇది దాటి వెళ్ళాలంటే ఇంకా భూమికలు పెరగాలి. అది ఇంద్రనీల ప్రాకారం, అక్కడ కూడా అంతా ఇంద్రనీలమయంగా ఉంటుంది. వాపీ కూప తటాకములు రమ్యంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ ఒక పద్మాకారమైనటువంటి చోటు ఉంటుంది. ఈ పద్మాకారం కూడా మణుల కాంతులతో మెరిసిపోతూ ఒక సుదర్శన చక్రం ఉందా అన్నట్టుందిట. షోడసారం దీప్యమానం సుదర్శనమివాపరం, షోడసార చక్రం ఇది. అక్కడ ఉన్నటువంటి వారు 16 శక్తులు ఉంటాయి ఇక్కడ, షోడశ శక్తులు. వీళ్ళెవరయ్యా అంటే అమ్మవారి సేనానాయికలు, డిఫెన్స్ సిస్టమ్. అందులో సేనానాయకులు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు ఇంద్రనీలమణి ప్రాకారంలో. వాళ్ళెవరు అనేది వివరిస్తున్నారు ఇక్కడ. వాళ్ళ పేర్లు కూడా చెవులో పడి ధన్యులమైపోవాలి మనం. కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. ఇవి వింటూ ఉంటే ఇవన్నీ మనకి ప్రపంచానికి అవసరమైన శక్తులను స్ఫురిస్తూనే ఉన్నాయి కదా, ఇవన్నీ అవసరమైన శక్తులే. అందుకే ఆ శక్తులు అక్కడ 16 ప్రకాశిస్తున్నాయి. వీళ్ళందరూ నీలకాంతులతో ప్రకాశిస్తూ చేతుల్లో ఖడ్గము, డాలు మొదలైన ఆయుధాలు ధరిస్తూ ఉంటారు. వీరు సర్వశక్తి సంపన్నులు. వీరి రథములు, వీరికంటూ చతురంగ బలములన్నీ ఉన్నాయి సుమ. ఈ ఇంద్రనీల ప్రాకారం దాటాక ముక్తా ప్రాకారము అంటే ముత్యాలతో చేసినటువంటి ప్రాకారం ఉన్నది. దీని మధ్యలో ఉన్నటువంటి ఆవరణలో అష్టదళ పద్మాకారం ఉంటుంది. ఇది 16 దళాలది కదా, ఇప్పుడు అష్టదళ. ఇవి కొంచెం వింటూ ఉంటే అష్టదళ షోడశ దళాలు అనగానే ఏవో స్ఫురిస్తూ ఉండవచ్చు. బ్రాహ్మి అయిన తర్వాత వీటిని చూపిస్తున్నారు అనగానే ఏ చక్రస్ఫురణ వస్తుంది, శ్రీచక్రస్ఫురణ. అలా వెళ్ళాలి. ఆ శ్రీచక్రము, మణిద్వీపము, శరీర చక్రము 3 ఒక్కటే. ఇది పిండాండం, అది బ్రహ్మాండం, అంతే తేడా. అలా పరిశీలించుకుంటూ వెళుతున్నాం. అక్కడ ఉన్నటువంటి వారు ప్రధానంగా అష్టమంత్రులు ఉంటారు. వీళ్ళు చాలా ప్రధాన అష్టమంత్రిణులు అనాలి, స్త్రీ రూపమంత్రులు కదా. అందుకు వాళ్ళు ఎలా ఉంటారంటే తత్ర దేవి సమాకార అమ్మవారి ఆకారంలాగే ఉంటారట. మహాశక్తి ఒక్కొక్క ప్రాకారం కంటే ఒక ప్రాకారం మహాశక్తులు కదా. దేవ్య ఆయుధ ధర, దేవి వలె ఆయుధములు ధరించి ఉంటారు. ఈ అష్టమంత్రుల పని ఏమిటంటే జగద్వార్తా ప్రబోధికా, మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండి ఇక్కడ ఉన్నది. ప్రపంచం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ఇక్కడ ఉంటుందిట. వీళ్ళు ఏంటంటే జగద్వార్తా ప్రబోధికాహ, ప్రపంచంలో వార్తలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ అమ్మవారికి తెలియజేస్తుంటారు. వీళ్ళందరూ ఇంగిత జ్ఞాస్తు పండితాహ, మంచి జ్ఞానులు, మంత్రిని దేవతలు కదా మరి, వ్యూహరచన చేసేవాళ్ళు వీరు. కనుక ఊరికిన వార్తలు చెప్పడమే కాకుండా వాటిని సవరించడం, అవన్నీ అన్నీ అమ్మవారికి రిపోర్ట్ ఇస్తుంటారు. ఆవిడ చెప్పిందంతా జాగ్రత్త అమలు పరుస్తూ ఉంటారు. కానీ న్యూస్ డిపార్ట్మెంట్ చూసారా, అక్కడున్నదే ఎక్కడైనా ఉంటుందండి, అక్కడ లేనిది ఇక్కడ రాదు. కనుక మనం ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టుకుంటున్నామంటే అక్కడ ఒక శక్తి ఉందన్నమాట. కమ్యూనికేషన్ అనే శక్తి మనలోనే కాదు, జంతుజాలాల్లో కూడా ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి. రేపెప్పుడో భయంకరమైన భూకంపం వస్తుంది అంటే మానవుల కంటే ముందు తెలుసుకుని పారిపోయిన జంతువులు ఉన్నాయి. ఏంటి జంతువు అక్కడ కనిపించట్లేదు అంటాడు వీడు, మరుసటి రోజు వీడు మిగలడు. ఆ మరుసటి రోజు అవి క్షేమంగా వస్తూ ఉన్నాయి అక్కడ నుంచి. వాటి కమ్యూనికేషన్ సిస్టమ్ వాటికి ఉంది. చూసారా, అమ్మవారు ప్రపంచంలో ప్రతి వాళ్లల్లో అంత పకడ్బందీ సిస్టమ్ని పెట్టేశారు జ్ఞానరూపంగా. ఆ మూలశక్తులు ఇక్కడ చూస్తున్నాం మనం. ఇదంతా దర్శనం, ఎంత విస్తారము అంత క్లుప్తం. అణువు బ్రహ్మాండం రెండిట్లోనూ వ్యాపించున్నటువంటి ఈ శక్తిని, మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్లో వ్యాపించిన అమ్మవారి శక్తిని దర్శిస్తున్నాం మనం ఇక్కడ. అందుకు ఇక్కడ మహాపండితులు వీళ్ళు. కుశల సర్వకార్యేషు, ఎలాంటి పనులనైనా నేర్పరితనంత చేయగలత్త. ఇంత చేసేటప్పుడు ఆవిడదేముందిలే అంత మాదే అని అనుకోరు. స్వామి కార్యపరాయణ, అమ్మ శక్తితోనే చేస్తున్నా, అమ్మ అనుమతి చేస్తున్నా. పైగా దేవ్యభిప్రాయ బోధ్య, కొంతమందికి దొరుకుతారండి మనుషులు. వాడేం చెప్తున్నాడో వాడి కింద వాళ్ళకి చెప్పేటప్పటికి తలప్రాణం తోక్కొస్తుంది అర్థం చేసుకునేటప్పటికి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అమ్మవారి అభిప్రాయం బాగా తెలిసిన వాళ్ళ, చెప్పక్కర్లే, కనుసైగ చేస్తే గమనించగలరు అని. దేవ్యభిప్రాయ బోధ్యస్థా చతుర అతి సుందరాహ, ఎంతో సుందరులు, చాతుర్యం కలిగినటువంటి వారు. వారి పేర్లు చెప్తున్నాను వినవయ్యా. మొత్తం అష్టమంత్రిణుల పేర్లు: అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగన వేగ, శశిరేఖ, గగన రేఖ. వీళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు పాశాంకుశవరాభీతిధర,
అమ్మవారి ఆయుధాలు అరుణ విగ్రహ, అందరూ ఎర్రగానే కనబడతారు అమ్మలాగా, పాశాంకుశ పరాభీతులతో ప్రకాశిస్తూ విశ్వ సంబంధిని వార్తాం బోధయంతి ప్రతిక్షణం, విశ్వ సంబంధ వార్తలన్నీ చూసుకుంటుంటారు. అటు తర్వాత ముత్యాలసాల దాటాక 16వ ప్రాకారం మహామారకతం, అంటే మరకత మండలతో కూడినటువంటి ప్రాకారం చూపిస్తున్నారు. అక్కడుండేది షట్కోణం, షట్కోణం ఉంటుంది. అక్కడ 6 కోణాల్లో 6 దేవతలు ఉంటారు. చూడండి ఎంత బాగా ఉన్నారో పరిశీలిద్దాం. పూర్వకోణే తూర్పు కోణమునందు గాయత్రి సహితో విధిహి, గాయత్రీదేవితో బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు ప్రకాశిస్తుంటాడు. ఎలాగంటే కమండలవు, అక్షమాల, దండము, తపోదండము ధరించి ఉంటాడు. ఇక 10 చేతులతో, 5 ముఖాలతో, 3 నేత్రాలతో గాయత్రీదేవి ఆయనతో పాటు ప్రకాశిస్తుంటుంది. వీరిరువురిని సేవించుకుంటూ సర్వ వేదమంత్రములు రూపం ధరించి ఉంటాయి. ఆ వేదములు తర్వాత పురాణ, న్యాయ, తర్క, ఈ శాస్త్రములు కూడా రూపములు ధరించి వీళ్ళిద్దరిని కొలుచుకుంటారు. ఎందుకంటే సర్వశాస్త్రములకు మూలం వేదము, వేద పురుషుడైన వారు. అందుకు వాళ్ళని కొలుచుకుంటూ ఆ తూర్పు కోణమునందు వాళ్ళందరూ ఉంటారు. పైగా వీళ్ళందరి రూపములు కూడా గాయత్రి బ్రహ్మ రూపములతో ఉంటాయి వీళ్ళందరివి కూడా, ఈ వేద విద్యల యొక్క రూపము. దాని తర్వాత వస్తున్న కోణం గురించి వివరిస్తున్నారు ఇక్కడ. రక్షకోణే శంఖచక్ర గదాంబుజకరాంబుజ, ఆ తర్వాత కోణమునందు ఉన్నటువంటి విషయాలను వివరిస్తూ నైరుతి కోణం. ఆ నైరుతి కోణంలో ఉన్నటువంటి దేవతలు ఎవరు అంటే ప్రధానంగా శంఖచక్ర గదాంబుజ, నారాయణుడు శంఖచక్ర గదాపద్మధారి ఉంటాడు. ఆయన ప్రక్కన్న మహాలక్ష్మి సావిత్రి అనే పేరుతో వ్యవహరించబడుతూ ఉంటుంది. అది ఇక్కడ చూపిస్తున్నారు. పైగా అక్కడ ఎన్ని విష్ణు రూపాలు ఉంటాయా అంటే మత్స్యకూర్మాదయో అఖిలా, మత్స్యకూర్మ వరాహాది సమస్త విష్ణుమూర్తులు ఉంటాయి. రామకృష్ణ అత్యాదులు, ఈ విష్ణుశక్తి అంతా అక్కడ ఉంటుంది. ఇవన్నీ మణిద్వీపంలో చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే అమ్మవారు సర్వదేవాత్మిక అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అంతేగాని అంత అమ్మవారు లోకంలో వీరేదో ప్రాకారంలో ఉంటారంటే విష్ణు అమ్మవారు అంటే తక్కువ అని మళ్ళీ నెగిటివ్ థింకింగ్ వెళ్ళద్దు, ఇవన్నీ మూర్ఖత్వం. సర్వదేవతాత్మిక అమ్మవారు, అమ్మవారు మణిద్వీపంలో బిందువులా జ్యోతిలాగా ఉంటారండి. ఆ జ్యోతి నుంచి వచ్చిన కాంతి వలయం ఇదంతా మనం తెలుసుకుంటాయి. అందుకు అమ్మవారి యొక్క విష్ణుస్వరూపాలు ఇవన్నీ కూడా. అందుకు మత్స్యకుర్మాదయు అఖిలాహ వీళ్ళందరూ అక్కడ ప్రకాశిస్తున్నారు. ఇక వాయుకోణంలో వర అక్షమాలాభయ వరాన్విత మహారుద్ర, వాయువ్య కోణంలో రుద్రుడు శివుడు ప్రకాశిస్తున్నాడు, గౌరీదేవి ప్రకాశిస్తున్నది. రుద్రునికి ఎన్నెన్ని మూర్తులు ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయట. ఏంటవి అంటే దక్షిణాద్యాహ, అంటే దక్షిణామూర్తి, నటరాజు మొదలైన మూర్తులన్నీ ఉంటాయి అక్కడ. అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మగుడి, విష్ణువు గుడి, శివుడి గుడి ఉన్నాయి అమ్మవారి లోకంలో. మన లోకాల్లో గుళ్ళు పెట్టుకుంటున్నట్టు అవి ప్రకాశిస్తున్నాయి. అయితే షట్కోణాల్లో ఏ ఏ కోణాల్లో ఏ దేవత ఉన్నారో చూడండి ఇక్కడ. అలా మనకిక్కడ శివాలయం ఉందన్నమాట. వీటిని శ్రీమన్నగర వర్ణనలో ఆలయాలనే వర్ణించారు, అది తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నా శ్రీమన్నగర వర్ణన. శ్రీమన్నగర వర్ణన ఎక్కడొస్తుంది? లలితా చరిత్రలో వస్తుంది. ఇక్కడ ఈ మణిద్వీపమే శ్రీమన్నగర్, రెండింటికి పెద్ద భేదమేమీ లేదు. అక్కడ పేర్లు మారే, ఈవిడ లలితా మహాత్మ సుందరి, ఇవిడు భువనేశ్వరి, అంతే. అందుకే శ్రీమన్నగర నాయిక, చింతామణి గృహాంతస్థ, సుధాసాగర మధ్యస్థ, అదే స్వరూపం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఇక్కడ ఈ రుద్రభేదాలు ఏవైతే ఉన్నాయో. రుద్రభేదం అంటే రుద్రుని యొక్క అన్ని మూర్తులు, అలాగే గౌరీదేవి యొక్క అన్ని మూర్తులు ఇక్కడ ప్రకాశిస్తుంటాయి. 64 తంత్రశాస్త్రములు ఇక్కడ స్వామిని కొలుచుకుంటూ ఉంటాయి, చతుష్షష్ట్యాగమములు కొలుచుకుంటూ ఉంటాయి. ఇక 4వది అగ్ని కోణం, అంటే ఆగ్నేయ కోణం. అక్కడ ఉన్నటువంటి వారు కుబేరుడు ప్రకాశిస్తుంటాడు ఆగ్నేయ కోణంలో. ఆయన అనుగ్రహిస్తూ రకరకాల లక్ష్మీదేవతలు ఉంటారు. కుబేరుణ్ణి అనుగ్రహించింది లక్ష్మీదేవి, అందుకే లక్ష్మీదేవి యొక్క అన్ని శక్తులు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. దాని తర్వాత 5వ కోణం పశ్చిమ కోణం. ఈ పశ్చిమ కోణంలో ఉన్నటువంటి వాడు మదనో రతి సంయుత, మన్మథుడు ఉంటాడు. ఇతడు రతీదేవితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ మన్మథ రతి శక్తులే ప్రపంచంలో కోరిక, మక్కువ అనే రెండు శక్తులు నడుపుతూ ఉంటాయి. వీరు వారి వారి ఆయుధములు ధరించి, అంటే చరకవిల్లు, పువ్వుల బాణాలు పట్టుకుని రకరకాల శక్తులతో ప్రకాశిస్తుంటాడు. తర్వాత ఈశాన కోణం. ఈశాన కోణంలోకి వచ్చేటప్పటికల్లా పాశము, అంకుశము, వరద అభయముద్రలు ధరించి గణపతి అక్కడ ప్రకాశిస్తుంటాడు. ఈ షట్కోణంలో ఈశాన కోణం గణపతి యొక్క స్థానం. అక్కడుండేది ఎవరయ్యా అంటే మొత్తం గణపతికి ఎన్ని మూర్తులు ఉన్నాయో అన్నీ ఉంటాయండి. అన్ని రకాల విభూతులతో గణపతి అక్కడ ప్రకాశిస్తుంటాడు. అంటే గణపతులు క్షిప్ర గణపతి, హరిద్రా గణపతి, చింతామణ గణపతి, వక్రతుండ గణపతి, డుంటి గణపతి, ఒకటేమిటి రకరకాల గణపతులు చెప్పారు, అందరూ అక్కడ ఉంటారు. అంటే గణపతికి సంబంధించినవన్నీ అక్కడ, శివుడికి సంబంధించినవన్నీ ఇక్కడ. అంటే అమ్మవారు సర్వమంత్రమయీ, సర్వదేవతామయీ. అందుకే అన్ని మంత్రములు, అన్ని దేవతలు అక్కడ ఉన్నాయి. అందుకే అమ్మ ఆరాధన సర్వదేవతారాధన. ఒక్కసారి శ్రీ విద్యలో ప్రవేశిస్తే శ్రీ విద్యలో ఉన్న మొత్తం
షడామ్నాయ మంత్రాలు చూడండి, ఆరు ఆమ్నాయ మంత్రములు, అంటే ఆరు మంత్రాలు కాదు, ఒక్కొక్క ఆమ్నాయంలో బోలుడు మంత్రాలు. ఈ ఆరు ఆమ్నాయ మంత్రాల్లో వాళ్ళే దేవతలు, పైన మరో దేవత లేడు. అందుకే మీరు అందులో మత్స్యకూర్మ వాటి మంత్రములు ఉంటాయి, విష్ణు మంత్రాలు ఉంటాయి, శివ మంత్రాలు ఉంటాయి, ఈ చెప్పడం అంతా కూడా ఆయా మంత్రశక్తులు అన్నీ ఉంటూ ఉంటాయి, అది తెలియడం. ఈ మంత్రములన్నిటికీ మూలమైన నాదశక్తి పరాశక్తిగా లలితాంబ గోచరిస్తుంది. ఈ విధంగా ఆరు కోణముల్లో ఉన్న దేవతలు తెలిసిపోయారు కదా, బ్రహ్మ గాయత్రి, విష్ణువు సావిత్రి, అదేవిధంగా రుద్రుడు పార్వతీదేవి, మన్మథుడు రతీదేవి, గణపతి ఆయన యొక్క శక్తులు, వీటితో ప్రకాశిస్తున్నాడని వర్ణించారు. ఈ విధంగా 16వ ప్రాకారం అయినది. అది దాటాక మహామారకతం దాటాక ప్రవాళ ప్రాకారం వస్తున్నది, విద్రుమ ప్రాకారం అంటారు దీన్ని. ఆ విద్రుమ ప్రాకారం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన శక్తులు ఐదుగురు ఉంటారు, కుర్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ అనేటువంటి వారు. వీరు కూడా వర అభయ పాశాంకుశములు ధరించి అమ్మవారి ప్రకాశిస్తూ ఉంటారు. వీరు అద్భుతమైన స్వామినీ శక్తులని చెప్పబడుతూ ఉంటారు. వీరు స్వామినీ శక్తులు. వీరు చిత్రం ఏంటంటే ఈ ప్రాకారంలో మరొక తల్లి ప్రకాశిస్తుంటుంది, దండిని అని చెప్పబడే మహావరాహి యొక్క ప్రాకారం. అన్ని వరాహ శక్తులతో ఆ తల్లి ఇక్కడ ఉంటుందని మనం శ్రీమన్నగర వర్ణంలో చెప్పిన దాన్ని ఇక్కడ తలంచుకోవాలి. ఎందుకంటే దుర్వాస మహర్షి మొత్తం మణిద్వీపాన్నంతటి వర్ణిస్తాడు ఆర్యాద్విషితలో. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కోలవదన కుశేష జనయన కోకారి మండిత కిరీట క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతిత్వమేవ కమాక్షి అని ఆ వరాహదేవిని కీర్తిస్తాడు. హలముసల చాపహస్త అన్నట్టుగా ఆ తల్లి యొక్క స్వరూపాన్ని భావన చేస్తారు.